మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండల్ తహసీల్దార్ ఆఫీసులో జరిగిన వీఆర్ఏ దుర్గం బాపు హత్య కేసు నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. ఏసీపీ ఎడ్ల మహేష్ వివరాలు తెలుపుతూ గతంలో జంబీ రవి చెల్లితో వీఆర్ఏ దుర్గం బాపు అసభ్యకరంగా ప్రవర్తించడంతో వీఆర్ఏపై కేసు నమోదైందని తెలిపారు. కాగా అప్పటి నుంచి కక్ష కట్టిన రవి దుర్గం బాపు నైట్ నిధుల్లో ఉన్న సమయంలో కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు తెలిపారు. సిఐ జగదీష్ మరియు ఎస్ఐలు మాదారం ఎస్ఐ సమ్మయ్య కన్నెపల్లి ఎస్ఐ వర్మ అలాగే తాండూరు ఎస్ఐ వీళ్ళందరినీ కూడా టీములుగా డివైడ్ చేసి ఈ కాంప్లైంట్ లోపల వాళ్ళ కుటుంబ సభ్యులు రెండు రకాలుగా వాళ్ళకి తెలియదు కాబట్టి రెండు రకాలుగా వాళ్ళు సస్పెక్ట్ చేయడం జరిగింది. ఒకటి జంబీ రవి అతను ఇంతకుముందు కత్తి పట్టుకొని చంపుతారు బెదిరించడం వాళ్ళ చెల్లెకు సంబంధించినటువంటి అవమానపరిచినాడు అన్న వాళ్ళని దాని మీద బలాత్కరించడానికి ప్రయత్నం చేసినాడని దాని మీద కేసు రిజిస్టర్ చేసి ఈ డిసిజన్ని 2020 సంవత్సరం 11వ నెల కేసు రిజిస్టర్ అయింది. అప్పుడు కోర్టుకు పంపడం జరిగింది. ఆ కేసులో నా చెల్లెని ఇట్లా చేసిండు అనేది మనసులో పెట్టుకొని ప్రతిసారి ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు కానీ మధ్యలో ఒకసారి అటెంప్ట్ కూడా కత్తి పట్టుకొని చేయడం జరిగింది. చేసినప్పుడు ఆ గ్రామస్తులు అక్కడ ఉన్న వాళ్ళందరూ సరే చెప్పి పంపించడం జరిగింది చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను, సమాజంలో ఒక శాంతి భద్రతల నిర్వహణలో గస్తీ కానీ పెట్రోలింగ్ కానీ 100 డయల్ 100 కానీ తర్వాత ఎక్స్ కాన్విక్స్ బ్యాడ్ ఎలిమెంట్స్ని చెక్ చేయడం కానీ నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ అందు 100% సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉంది మన దగ్గర. మీరందరూ తెలుసు సుంగర్లు గ్రామాల్లో చాలా గొప్ప పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళు గవర్నమెంట్కు సహకారిగా ఉంటారు. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా గ్రామాలలో సహాయ సహకారాలు అందించేటువంటి వ్యవస్థ వాళ్ళు చేసేటువంటి పనులే. ఏ శివమున్నా ఎక్కడ కావాలన్నా ఎక్కడ కాపలా కాయాలని ప్రొటెక్షన్ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళే ప్రొటెక్షన్ చేస్తూ ఉంటారు. ఇది ఒక వ్యక్తిగతమైనటువంటి ఈర్షా ద్వేషాలతో జరిగినటువంటి హత్య ఇది. ఎందుకంటే ఆయనకు ఆ లోపల మోటివ్ పెట్టుకున్నాడు ఏంటంటే నా చెల్లెని అవమానం, దానికి ఆయన పనిష్మెంట్ తీసుకున్నాడు. లీగల్గా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అది ఇంకా ట్రయల్కి రాలేదు. అదంతా కూడా జరగబోయే ప్రక్రియ ముందున్నప్పటికీ కూడా ఆవేశంతో ఒక నిర్ణయం తీసుకొని ఒక తప్పుడు నిర్ణయం తీసుకొని హత్యకు ప్లాన్ చేసి చేయడం జరిగింది తప్ప తప్పించుకొని ఉండిపోయి తర్వాత మార్నింగ్ 7 o'clock నుంచి టూ వీలర్ మీద దాదాపు సిరుపూర్ నుంచి మళ్ళీ బెల్లంపల్లి మందమరి రామకృష్ణాపూర్ మంచిర్యాల లక్షెట్పేట వరకు తిరిగి మళ్ళీ బెల్లంపల్లికి వచ్చి మళ్ళీ బెల్లంపల్లి నుంచి నిన్నెల నుంచి ఈ రకరకాల ప్లేసులు తిరుగుతూ ఉన్నాడు. లొకేషన్స్ కూడా మేము చెక్ చేయడం జరిగింది. ఆ క్రమంలో మా వాళ్ళు ఇతను పట్టుకునే క్రమంలో ఏర్పాటు చేసినటువంటి టీములు రాత్రంతా నిద్రపోకుండా లొకేషన్స్ చూస్తూ సైంటిఫిక్గా అతని యొక్క లొకేషన్ చూసి జంకాపూర్ దగ్గర పట్టుకోవడం జరిగింది. ఇప్పటివరకు అది మనసులో పెట్టుకొని ఇతను ఎట్లాగో అయినా మనము చంపేయాలనే ఒక నిర్ణయం తీసుకొని ఈ జంబీ రవి ఆ ప్రిపరేషన్లో భాగంగా ఫ్లిప్కార్ట్ అనే ఒక షాపింగ్ ఆన్లైన్ షాపింగ్ ఉంటుంది. అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇట్లాంటి చాలా సంస్థలు ఉన్నాయి. అట్లాంటి దాంట్లో ఫ్లిప్కార్ట్కి పోయి అందులో వెరిఫై చేయడం జరిగింది. వెరిఫై చేసుకొని ఒక వెపన్ను ప్రొక్యూర్ చేయడం జరిగింది. వెపన్ అంటే కత్తి, ఒక కత్తిని తీసుకొని దానికి ఒక పౌచు ఒక కత్తిని కొనుక్కున్నాడు. దానికి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్స్ కూడా మనము ఆయన మొబైల్ ద్వారానే షాపింగ్ చేసాం కాబట్టి ఆ మొబైల్ని సీజ్ చేసినాం. అట్లాగే ఆ పౌచ్ను సీజ్ చేసినాం. ఈ మర్డర్ ఎట్లా జరిగిందంటే ఆ రోజు సండే ఇద్దరు పట్టుకుంటాడు ఎంఆర్ఓ ఆఫీసులు అనే ఇన్ఫర్మేషన్ ఆయనకున్నది. తర్వాత ఇద్దరు వీఆర్ఏలు పడుకోవాలి. ఆ రోజు ఇంకొక వీఆర్ఏ తన ఇంట్లో ఏదో చిన్న ఫంక్షన్ ఉన్నదనే కారణంతో ఆయన రాలేదు. ఒంటరిగా లోపల పడుకోవడం జరిగింది. దాదాపు 3 గంటల సమయంలో ఈయన 2-వీలర్ పల్సర్ బైక్ మీద వచ్చి ఆ పల్సర్ బైక్ను రైతు వేదిక దగ్గర పార్క్ చేసి అక్కడి నుంచి ఎంఆర్ఓ ఆఫీస్కి రావడం జరిగింది. వచ్చి 3 గంటలకు బాబు ఆ బల్ల మీద పడుకొని ఉండడం చూడడం జరిగింది.
ఆ లేసే వరకు అంటే నేచురల్ కాల్స్ కోసం అదర్ రీజన్స్ లో లేస్తారు కదా అనే దాంతో వెళ్ళిపోవడం జరిగింది. ఆ లేసి తలుపు తీసుకుంటే ఈయన దగ్గర నా కత్తిని రెడీగా ఉంచుకొని కత్తి తీసుకొని మల్టిపుల్ ఇంజురీస్ నెక్ మీద కడుపులో చాలా ఇంజురీస్ అని చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత బట్టల మీద రక్తము పడ్డది. తర్వాత వైల్ ఇద్దరిని ఆయన పొడిచే క్రమంలో ఆయన ఏలుపు కూడా గాయం జరిగింది. తర్వాత ఆ వెపన్ను తీసుకొని బట్టలు రక్తం బట్టలన్నిటినీ అక్కడనే పోయి ఆ ఊరు దాకా బయట దాకా నడుచుకుంటూ పోయి అంటే సీసీ కెమెరాలు లేని దారిని ఎన్నుకోవడం జరిగింది. అక్కడి నుంచి ఒక బావి వ్యవసాయ బావి దగ్గరికి పోయి ఆ వ్యవసాయ బావిలో కత్తి పడేసి ఆ దాని ఒడ్డులనే ఈ రక్తం మరకలు ఉన్నటువంటి బట్టలు ఇప్పి తన అగ్గి పెట్టడం జరిగింది వాటిని.